వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రయాణికులు పరిమితికి మించి ఎక్కడంతో ఆర్టీసీ డ్రైవర్ బస్సును ఆపేసిన ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరులో జరిగింది. బస్సులో చోటు లేకపోవడంతో చెప్పినా వినకుండా కొందరు ఫుట్బోర్డుకు వేలాడుతూ ప్రయాణిస్తున్నారని, మరో బస్సు వచ్చే వరకు ఆగితే ఏమవుతుందని డ్రైవర్ అసహనం వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే తన ఉద్యోగం పోతుందని, ఇటీవల ఓ బస్సు డ్రైవర్ కండక్టర్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. పది నిమిషాల ఇంకో బస్సు వస్తుంది కదా, ఎందుకు అట్టుగా వేగబడేస్తారు? ఈ బస్సు ఇంకో బస్సు రాదా? ఇదే బస్సు కావాలన్నా? ఒక పది నిమిషాలు అవుతుంది, ఇంకో బస్సులో కూర్చొని పోవచ్చు. తలసారి గింత కూడా ఆలోచించారు. కరీంనగర్ పడి కింద చచ్చిపోయాడు. అందరికీ కింద 20 లక్షలు వచ్చినాడు. డ్రైవర్ కండక్టర్ పోయి జైలు ఊపుకున్నారు. నేను అటు ఇవ్వాలి, ఇజ్జత్ పోతా. ఏమంది మాకేసారు పడదు బస్సులు పంపి తీయాలి. మీరు మంచిరాలు మంచిరాలు దింపితే మొత్తం పోతాయి. ఇలా ఇంకో బస్సు వస్తాయి. చిన్న పాపం నిద్రలో పెట్టారు. పాప చిన్న ఎట్లా? అరే మీరు దిగలేరే అయితే అని టైర్ ఊసిపోతుంది. రేడియో ఊసిపోతుంది. టైర్ పోతుంది. చేసి కూడా ఇంకా ఆనింది మొత్తం. అది బటన్ టైర్ అర్జెంట్ ఉన్నది. అది మరి గిందామని చెప్తాను. ఫినాయిల్ ఫినాయిల్ ఇంకా బస్సు పంపించానా? మా బండి పూగాడు మంచిరాలు నింపితే ఏమవుతుంది?